సోషల్ మీడియా అన్న దాని మీద కూడా మనం కొంచెం సీరియస్ గా తీసుకోవాలి భారతీయ జనత పార్టీ మన నాయకులతో కూడా నేను మాట్లాడదలుచుకున్నాను ఇవాల టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక నాయకుడు అంటాడు నీ పేరు లెక్క దలుచుకోలేదు అడ్రస్ లేని ఒక పార్టీ పాతాళంలోకి వెళ్ళిపోతున్న టిఆర్ఎస్ పార్టీ దాని గురించి ఎక్కువ మాట్లాడినప్పుడు వేస్ట్ అనిపిస్తుంది ఒకసారి కానీ మాట్లాడాలి వాళ్ళు అంటారు భారతీయ జనతా పార్టీని సోషల్ మీడియాలో చింపాలి తిట్టాలి అంటే వాళ్ళ భాషలో రౌడీలు గుండాలే ఉన్నారు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళ భాష ఎలాగుంటుందో మీ అందరికి తెలుసు ముఖ్యమంత్రి బూతుల ముఖ్యమంత్రి బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి వాళ్ళ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కింద స్థాయి వాళ్ళు అందరూ బూతులే మాట్లాడుతున్నారు సమాజాన్ని మారుద్దా అని లేదు సమాజానికి మంచి చేద్దాం అని లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన అసలు లేదు ఇవాళ నాకు ఎంత బాధ వస్తుందంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్ గా అవుతుంది అభివృద్ధి టాప్ లో ఉంటుందని నీ కలలు అన్నాను నా 20 ఏళ్ల పోరాటం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇవాళ అభివృద్ధి లేదు విచ్చలు విడిగా దోపిడి కబ్జాలు డబ్బు తిండం సర్వనాశనం చేయడం నేను ఈ తెలంగాణ కోరుకోలేదు తెలంగాణ వస్తే నా యువకులు వాళ్ళు మంచి చదువు అందించగలుగుతాం మంచి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం మా ఆడబిడ్డలకి వాళ్ళ కష్టాలు తీర్తాయి సత్య శ్యామలంగా ఉంటుంది మా రైతులు బాగుంటారు ఇలా ప్రతి ఒక్క వాళ్ళు బాగుంటారని ఎన్నో కాలాలు కానీ పోరాటాలు చేశాను నేను సాధించాం కానీ వాళ్ళ ఏ దిక్కుకెళ్తుంది నా తెలంగాణ నా తెలంగాణ అన్యాయం అవుతుంది నాకేమనిపిస్తుందంటే మరోసారి ఉద్యమం చేయాలి ఒక అసలు స్థితిలైన తెలంగాణ అభివృద్ధి తెలంగాణ కావాలి అంటే ఒక భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం అవుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంది కమిట్మెంట్ ఉంది క్రమశిక్షణ ఉంది అలా పార్టీ తప్పకుండా అభివృద్ధి చేయగలుగుతుందని చేస్తుంది కూడా ఇవాళ ఎన్నో రాష్ట్రాల్లో భారతీయ జనతా అధికారంలో ఉంది చక్కగా జరుగుతుంది పరిపాలన ఇవాళ తెలంగాణలో రాబోయే రెండు మూడులో దేవుడి దయవల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో తెలంగాణ రూపురేఖలు మారుతాయి అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది ఇవాళ యువకులు ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు నరక యాత్ర అనుభవిస్తున్నారు మహిళల పక్కన అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలు హత్యే జరుగుతున్నాయి మహిళల మీద 9 నెలల బిడ్డ నుంచి ముసలి అవ్వ దగ్గర వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి ఎటుపోతుంది ప్రపంచం ఎటుపోతుంది రాష్ట్రం మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి శిక్షలు పడుతున్నాయా ఒక్కరోజు జరిగిన సంఘటన జరిగితే ఆ రోజు మాత్రం గొప్పగా చెప్పేస్తారు గొప్పగా మాట్లాడేస్తారు ఆ తర్వాత తీసుకెళ్లి మోళ్ళ పడేస్తారు ఇది కాదు తప్పు చేసిన వాడిని మనం ఎన్కౌంటర్ చేయడం అనేది పరిష్కారం కాదు ఇంకా 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 స్ట్రాంగ్ చేయాలి చట్టాన్ని ఒక రక్షణ మహిళలకి అది కల్పించాలి ఆ భరోసా ఇవ్వగలగాలి అది ఈ ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తప్పకుండా మహిళలకి రక్షణ కల్పించలేరు బాగు చేయలేరు ఇది ఈ అత్యాచారాలని ఆపలేరు అని కూడా తెలియజేస్తున్నాను నేను ఇక నా అక్క చెల్లెళ్ళకి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను ఇవాళ మన పార్టీ భారతీయ జనతా పార్టీ మెల్లి 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 మెల్లిగా పుంజుకుంటుంది తెలంగాణలో ఇవాళ పుంజుకోవడం కాదు ఇవాళ అనేక సమస్యలు అన్ని జిల్లాల్లో ఉన్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే నా అక్క చెల్లెల్ని మన గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో అక్క చెల్లెళ్ళు వెళ్ళి మన ఒక పార్టీ వాళ్ళం అన్న ఒక ఫీలింగ్ కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఇవాళ మన భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేసింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చింది. మహిళలకి చాలా ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. మరి ఇన్ని మంచి పథకాలు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళకి మీరు చెప్పే పద్ధతిలో చెప్పాలి. వాళ్ళతో కూర్చోండి, వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోండి. అక్క, మన భారతీయ జనతా పార్టీ ఈ పథకాలు తీసుకొచ్చింది, దీనివల్ల మన లబ్ధి పొందుతాం, దీనివల్ల మనకు మంచి జరుగుతుంది అని చెప్పే పద్ధతిలో మీరు వెళ్ళి గ్రామాల్లో చెప్పాలి. ఎందుకంటే అమాయకులు, మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. మీరు ఒక్కసారి ఇంటీరియర్కి వెళ్తే పాపానికి ఏమీ తెలీదు, చదువు లేకపోబట్టి. అలాంటప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. మరి మన పార్టీ బలపడాలంటే, మన పథకాలు ప్రజలకు వెళ్ళాలంటే, మారుమూల గ్రామాలకు వెళ్ళాలంటే అది చేతుల్లో ఉంది. పురుషులంటే కొంతవరకు చెప్పగలుగుతారు, కానీ మహిళలంటే దగ్గరికి వెళ్ళగలుగుతారు, ఫ్రీగా కూర్చోగలుగుతారు, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ భోజనం తిని కుటుంబ సభ్యుల్లా కలిసిపోగలుగుతారు. ఆ వ్యత్యాసం ఉంది. అందుకే నేను మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మహిళల దగ్గరికి వెళ్ళండి. మన పథకాలు, మనం నరేంద్ర మోడీ గారు ఎలా ఏ విధంగా మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారో, వాళ్ళకు సంబంధించిన ఆ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అదొక్కసారి మీరు చెప్పాలి. పద్ధతిలో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దుబ్బాకలో మీ పాత్ర పెద్ద పాత్ర, కష్టపడ్డారు. అంతేకాదు వాళ్ళ జిహెచ్ఎంసీ తర్వాత కూడా దాంట్లో కూడా మీ పాత్ర పెద్ద పాత్ర, బాగా కష్టపడ్డారు. రాబోయే మన బై ఎలక్షన్స్ కావచ్చు, మెయిన్ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా కూడా మీ పాత్ర పెద్ద పాత్రగా ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. ఒక మహిళగా నాకు కొంచెం స్వార్థం ఎక్కువ, ఎందుకంటే మహిళలకి నేను ఎక్కువ సపోర్ట్ చేస్తాను కాబట్టి. సో ఈ రకంగా మీరు ఓపిక్గా ఆ గ్రామాల్లోకి తీసుకువెళ్ళాలని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. మీరొక్కరే కాదు, మీతో పాటు నేను కూడా వస్తాను, పని చేస్తాను. ఉద్యమాలు చేసిన మనిషిని మీతోనే పనిచేయనా చేస్తాను. మీరు చెప్పండి, అక్కా రాములక్క రా, ఒక్క మాట చెప్పండి, పనిచేస్తాం, కలిసికట్టుగా చేస్తాం, ఉద్యమాలు చేయకండి. వాళ్ళ తెలంగాణను కాపాడుకోవాలంటే కలిసికట్టుగా మళ్ళీ మనం ఒక ఉద్యమం చేయాలి. ఈ రాక్షస పరిపాలన పోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండకూడదు.